Section 2. This same God took birth at 5 a.m. February 25th, 1894. Direct ga Baba kathaloki vachestunnadu. ఈ సారి భగవంతుడు ఎప్పుడు పుట్టాడే నేను చెబుతాను వినండి. 1894వ సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీనాడు ఉదయాన 5 గంటలకు భగవంతుడు ఈ భూమి మీద జన్మించాడు. హిజ్ పేరెంట్స్ వర్ షెరియార్జీ ముందేగర్ ఇరానీ అండ్ షిరీన్ బాయ్. తల్లిదండ్రులు షెరియార్ ఇరానీ, షిరీన్ బాయ్, వీళ్ళిద్దరు తండ్రి తల్లి. అండ్ ఈ వాజ్ నేమ్డ్ మేర్వాన్. ఆయన బాల్యంలో అతని పేరు మేర్వాన్. ఈ మొత్తం పుస్తకం అంతా కూడా ఒకే వరుసలో పాడేచ్చేటండి పాటగా. అన్ని పద్యాలు ఆ వరుసకు అనువుగా రాశారట. వాడపార్ చూసారు, పాడి చూపించాడు, నాకు గుర్తు లేదు కానీ అదే వరుసలో మొత్తం పుస్తకం పాడేచ్చాడు. అంచేత ఆ మీటర్కి ఆ స్కేల్కి రాశాడు అనమాట. ద ప్లేస్ పూనా, అతను పుట్టినటువంటి ఊరు పూనా నగరం. బట్ ఇస్ లెజెండ్ హ్యాడ్ బిగన్ వెన్ నేచర్ అండ్ హిజ్ మదర్ వర్ స్టిల్ ప్రిపేరింగ్ ద వెహికల్ హీ వాస్ టు యూజ్ ఫర్ హిజ్ వర్క్ హియర్. అతని ఇతిహాసం మాత్రం ఇంకా ముందుగానే మొదలైంది. పుట్టింది ఫిబ్రవరి 25 అని చెప్పుకుంటున్నాం కానీ అంతకు ముందే ఆయన యొక్క ఇతిహాసం మొదలైందని చెప్పాలి. షీ హ్యాడ్ ఎ డ్రీమ్ ఇన్ విచ్ వాస్ట్ సీ ఆఫ్ పీపుల్ గేదర్ ఎక్స్పెక్టెంట్లీ టువర్డ్ హర్. ఆవిడికి ఒక కల వచ్చింది. ఆ కలలో అర్ధరాత్రి వచ్చింది. ఆవిడికి లేచి తల్లిని అడిగింది ఆవిడ, అమ్మ ఇలా కల వచ్చింది నాకు అని. మనం చదువుకున్నాం, మనం లార్డ్ మెహర్లో కూడా వచ్చి అసంఖ్యాకమైన జనం లక్షలాది మంది ఒక దివ్య పురుషుడి వైపు చూస్తూ ఉన్నారు. ఆ వాళ్ళ కళ్ళను తిప్పుకోలేకపోతూ ఉన్నారు, అతని మీద అలా చూస్తూ ఉన్నారు. అతను ఒక రథం మీద కూర్చుని వెలిగిపోతూ ఉన్నాడు. నేను కూడా ఆ జనంలోనే ఉండి అతని వైపే చూస్తూ ఉన్నాను. ఇలా వచ్చింది నాకు కళ అని తల్లికి చెప్పింది. తల్లి అంది, అమ్మ నువ్వు ఒక దివ్య పురుషుడికి జన్మనివ్వబోతూ ఉన్నావు, అదృష్టం అని చెప్పింది. అది మొట్టమొదట బాబా యొక్క విశిష్టతను ప్రపంచానికి సూచించేటువంటి ఆ బాబా ఇతిహాసంలో జరిగిన మొదటి ఘటన. ఇన్ ఎనదర్ డ్రీమ్ ఆఫ్టర్ హిజ్ బర్త్, రెండవది మళ్లీ కల వచ్చింది. అది బాబా పుట్టిన తర్వాత ఆవిడకి మరొక కల వచ్చింది. ఏ హిందూ గాడెస్ బేరింగ్ ఇన్ హర్ హ్యాండ్ ద ట్రాపింగ్స్ ఆఫ్ వర్షిప్ బెకన్ ఫర్ ద చైల్డ్ టు బి గివెన్ టు హర్. ఆ కలలో ఆవిడ పెద్ద బావి ఉంటుంది. మనం పూనా నగరంలో బాబా బాల్యం గడిపినటువంటి ఇల్లు చూస్తే అక్కడ పెద్ద బావి ఉంటుంది. ఆ బావి దగ్గర ఈవిడ ఏదో స్నానం చేస్తూ ఉందన్నమాట బిడ్డని. సడన్ గా ఆ బావి లోపల నుంచి ఇలా ఎగురుకుంటూ గాల్లో ఒక పెద్ద దేవతాస్త్రీ, హిందూ దేవతాస్త్రీ, ఒంటి నిండా బంగారు ఆభరణాలు, ఒక పచ్చటి డ్రెస్ వేసుకొని వచ్చిందట. ఆవిడ చేతిలో పెద్ద బంగారు పళ్ళెం, హారతి పళ్ళెం, ఈ హారతి ఇచ్చేటువంటి సామగ్రి అంతా పెట్టుకొని వచ్చింది. అమ్మ ఆ బిడ్డని నాకు ఇచ్చి నేను హారతి ఇస్తాను నేను అని అడిగిందట. ఎక్స్పీరియన్స్ కన్ఫర్మ్డ్ ది ఇంపోర్ట్ ఆఫ్ బోత్ డ్రీమ్ వెన్ వన్ డే హిజ్ మదర్ ఫౌండ్ హిమ్ ప్లేయింగ్ విత్ ఎ స్నేక్. బాబా బాల్యం గురించి చెప్తున్నాడు. ఒకరోజు తన బిడ్డ పాముతో ఆటలాడుతుండగా షిరీన్ చూసింది. ఈ అనుభవం ఆమె కలల అర్థాన్ని ఆమెకు ద్రవపరిచింది. అమ్మో వీడు మామూలోడు కాదు, నాకు పుట్టినటువంటి వాడు అని ఆవిడికి ఒక గట్టి నమ్మకం ఏర్పడిందట. ఎట్ 7 ఇయర్స్ హిజ్ ఇంట్రెస్ట్ వాజ్ మార్బుల్స్ అండ్ కైట్ ఫ్లయింగ్. ఇతను బాబాతో డైరెక్ట్ గా క్రాస్ చెక్ చేసుకుని రాసినటువంటి కథటండి ఇదంతా కూడా. డైరెక్ట్ గా బాబాకి యాక్సెస్ ఉండేది. అతను అడిగేవాడు బాబాని, 7 ఏళ్ల వయసప్పుడు అతని ఇష్టాలు ఏమిటయ్యా అంటే గోళీలాడడం, గాలిపటాలు ఎగరవేయడం, ఇవి అతని ఇష్టాలు. ఎట్ 9 హీ వాజ్ రీడింగ్ హఫీజ్. 9 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి హఫీజ్ రచనలను అవపోసన పట్టేసేవాడు. అతను చదువుతూ ఉండేవాడు అంటే 9 ఏళ్ల వయసులో. హీ స్కూల్డ్ టిల్ 19 ఇయర్స్. 19 ఏళ్ల వరకు అతని విద్యాభ్యాసం కొనసాగించాడు. వెన్ వన్ ఈవినింగ్ యాజ్ వాజ్ గోయింగ్ హోమ్ అన్ హిస్ బైక్ ఎన్ ఓల్డ్ విమెన్ రోజ్ అప్ అండర్ ఎ నీమ్ ట్రీ, కాల్ హిమ్ అండ్ కిస్డ్ హిమ్ అట్ ద ఫోర్హెడ్ బిట్వీన్ ది ఐస్ అండ్ ఇనీషియేటెడ్ హిమ్ ఇన్ టు బ్లిస్. సరిగ్గా ఈ 19 ఏళ్ల వయసులో ఉండగా ఒక సంఘటన అతని జీవితాన్ని మార్చేసింది. అతను ఒకరోజు పాఠశాల నుండి ఇంటికి సైకిల్పై వెళుతూ ఉండగా వేప చెట్టు కింద కూర్చున్న ఒక వృద్ధ స్త్రీ అతని తన వద్దకు రమ్మని పిలిచి అతని కనుబొమ్మల మధ్యలో ముద్దు పెట్టుకుంది ఆవిడ. ఆ విధంగా ఆమె అతన్ని దివ్యానందంలోనికి ప్రవేశపెట్టి ఇంకా అతనికేమి తెలియదు, దివ్యానందంలోకి వెళ్ళిపోయాడు. 9 మంత్స్ లేటర్ ఇన్ వన్ మూమెంట్ ఇన్ ఎ ఫ్లాష్ షీ మేడ్ హిమ్ నో దట్ హీ వాజ్ గాడ్. ఒక ఇలా 9 నెలల పాటు ఇలాగే ఉన్నాడు, ఒక్క క్షణంలో నేను సాక్షాత్తు భగవంతుణ్ణి సుమా అని తెలుసుకున్నాడు అతను. నేను మామూలు వాడిని కాదు, భగవంతుణ్ణి.
Baba John was one of the five perfect masters of this age. Our the three, Yorokada Avida. Avida Baba John. ఈ యుగావతారణైన మిహిర్ బాబా వారిని అవతరింపజేసిన ఐదుగురు సద్గురువులలో మొదటిది ఆవిడ. షీ వాజ్ ఎ ట్రూ ఫకీర్. ద ఎర్త్ హెర్ బెడ్, ఎ ట్రీ అండ్ స్కై హెర్ రూఫ్, హెర్ ఫుడ్ వట్ ఎవర్ ది ఎర్త్ త్రూ ది లవింగ్ హౌస్ హోల్డర్స్ హ్యాండ్స్ గేవ్ హెర్, ద వే ఆఫ్ ది లవ్లియెస్ట్ అండ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఈస్ట్ అండ్ వెస్ట్. పోవర్టీ ఈజ్ మై గ్లోరీ. సచ్ వాజ్ బాబాస్ జాన్ టు హీస్ దిస్ టైమ్ జీసస్. బాబాజాన్ని బాబాస్ జాన్ అన్నాడు. అంటే క్రైస్తుకు జాన్ ఎలాగో ఈ అవతారంలో బాబాకు బాబాజాన్ అలాగనమాట. ది అదర్స్ ఆఫ్ ది ఫైవ్ వర్ సాయిబాబా ఆఫ్ షర్ది, తాజుద్దీన్ బాబా ఆఫ్ నాగపూర్, ఉపాసని ఆఫ్ సకోరి అండ్ నారాయణ్ మహారాజ్ ఆఫ్ కేడ్గా. ఈ యుగానికి చెందిన పంచ సద్గురులలో బాబాజాన్ ఒకరు. ఆమె అసలు శిశలైన ఫకీర్. ఫకీర్ అంటే సర్వమును పరిత్యాగము చేసిన వాడిని ఫకీర్ అంటారు. ఫకీరి అనేది వాళ్ల జీవన శైలి. ఆమెకు భూమి పాన్పు అంటే నేల మీద పడుకునేది ఆవిడ. ఒక చెట్టు ఆకాశమే ఆమెకు నీడ కల్పించేది, పైకప్పు. ప్రేమమయులైన గృహస్థుల ద్వారా ఏది సమకూరిస్తే అదే ఆమె ఆహారం, ఏది పెడితే అదే తినేది ఆవిడ. అలా జీవించడం అనేది తూర్పు దేశాలలోనూ పశ్చిమ దేశాలలోనూ నివసించే ప్రేమమయులు ఉన్నతులు అలవరుచుకున్న ఒక జీవన విధానం. ఒక ఫకీర్ జీవన విధానాన్ని మహమ్మద్ ఇలా ప్రస్తావించాడు. పేదరికమే నా వైభవం. ఇలా జీవిస్తారట వాళ్ళు. అంటే ఆ పేదరికాన్ని చాలా గొప్పగా వైభవంగా, దానికి ఏమి వాళ్ళు బాధపడ్డాలు ఇవేం ఉండవు. బాబా నవజీవన గేయంలో ఆయన రాసుకున్నారు మీకు గుర్తుంటే, మై పోవర్టీ ఈవెన్ ది ఎంప్రెస్ ఎన్వి అని ఘనితో చెప్పి రాయించారు. నా పేదరికాన్ని చూసి రారాజులు కూడా ఈర్చపడతారు, అంత గొప్పది నా పేదరికం. ఎందుకని, ఆ పేదరికం డబ్బులు లేకపోవడం వల్ల వచ్చింది కాదు, నాకేం అక్కర్లే అనుకోవడం ద్వారా వచ్చింది పేదరికం అని. నాకేం అక్కర్లే, దానివల్ల పేదవాడయ్యాడు. అంతేగాని లేకపోవడం వల్ల ఉన్నది పోవడం వల్ల అవ్వలేదు అది. జీసస్కు జాన్ ద బాప్టిస్ట్ ఎలాంటి పాత్రను పోషించాడో బాబాకు అలాంటి పాత్రనే పోషించిన బాబాజాన్ ఇలాగే జీవించేది, ఒక ఫకీర్లాగే జీవించేది. పంచ సద్గురులు మిగిలిన నలుగురు ఎవరయ్యా అంటే, సిరిదీకి చెందిన సాయిబాబా, నాగపూర్కు చెందిన తాజుద్దీన్, సకోరికి చెందిన ఉపాసని, కేడిగాంకు చెందిన నారాయణ్ మహారాజ్. ది ఆఫీస్ ఆఫ్ ది ఫైవ్ పర్ఫెక్ట్ ఈజ్ పర్మనెంట్. చాలా ముఖ్యమైన విషయాలు కొన్ని చెప్తూ ఉన్నాడండి బాబాజాన్. మిగిలిన పుస్తకాల్లో గ్రామర్ బుక్ లాగా మనకుంటుంది, ఇక్కడ చాలా అందంగా అలా ఒక సౌందర్యంతో కలిసి మనకి చెబుతూ ఉన్నాడు ఇక్కడ. ది ఆఫీస్ ఆఫ్ ది ఫైవ్ పర్ఫెక్ట్ ఫైవ్ ఈజ్ పర్మనెంట్. ఈస్ట్ గోదావరి జిల్లాకి ఒక కలెక్టర్ ఉండాలి, వెస్ట్ గోదావరి జిల్లాకి ఒక కలెక్టర్ ఉండాలి, ఒక ఆఫీసు ఒక కుర్చీ ఎప్పుడు ఉంటాయి అక్కడ. ఆ కలెక్టర్ గారు చనిపోయినా సరే ఇంకోటి వచ్చేదాకా అలాగే ఉంటుంది ఆ కుర్చీ. వీడు రిటైర్ అయిపోయినా ఇంకోటి వచ్చి కూర్చుంటాడు దానిలో. ఇది మాత్రం పర్మనెంట్గా ఉంటుంది. అలాగే ఈ ఐదుగురు సద్గురువులు అనేటువంటి స్థానాలు పర్మనెంట్. ఈ దైవీ కార్యాలయాలు అన్నారు బాబా, అవి ఎప్పుడూ ఉంటాయి. ఒకటి వెళ్ళిపోతే ఇంకోటి వచ్చి కూర్చుంటాడు దానిలో, శాశ్వతంగా ఉంటాయి అవి. బిఫోర్ వన్ డై హీ రేజెస్ అనదర్ పర్సన్ టు పర్ఫెక్ట్ మాస్టర్షిప్ టు టేక్ హిస్ ప్లేస్. ఒక సద్గురు దేహాన్ని వదిలేయాలి అని నిర్ణయం చేసుకున్నాడు అనుకోండి, మరొకరిని తన స్థాయికి తీసుకొచ్చి ఈ కుర్చీని అప్పచెప్తాడ. అది ఎప్పుడు ఖాళీగా వదిలేసి వెళ్ళిపోడు. దే ఆర్ ది సోల్ ఫంక్షనింగ్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఎర్త్ అండ్ ద గైడెన్స్ ఆఫ్ క్రియేషన్ ద గ్రేస్ వేర్ బై మెన్ లవ్ అండ్ ట్రావెల్ ద పాత్ టు ట్రూత్. వాళ్ళు చేసే పని చెప్తున్నాడు ఇక్కడ. ఈ భూమి మీద భగవంతుడి కార్యనిర్వహణ భారాన్ని వహించేది ఈ ఐదుగురే. కార్యనిర్వహణ భారం అంటే ఇప్పుడు కలెక్టర్ గారు ఉంటాడు, ఆయనకి మధ్యలో ఆర్డీఓ ఉంటాడు, ఆయన కింద తహసీల్దారులు ఉంటారు. ఇలా ఈ పని ఆ పని చేపట్టడానికి అనేక మంది మంది మార్బలం ఉంటారు. అలాగే భగవంతుడికి కూడా ఈయనే మంది మార్బలం. ఎవరు? ఈ సద్గురువే. ఆయన ఆ పని అంతా చేస్తూ ఉంటాడు. ది ఆఫీస్ ఆఫ్ ది ఫైవ్ పర్ఫెక్ట్ ఫైవ్ ఈజ్ పర్మనెంట్. ఈ ఐదుగురు సద్గురువుల కార్యాలయాలు శాశ్వతంగా ఉంటాయి. మనం చెప్పుకున్నాం నిన్న, ఈస్ట్ గోదావరికి ఒక కలెక్టర్, వెస్ట్ గోదావరికి ఒక కలెక్టర్, విశాఖపట్నానికి ఒక కలెక్టర్. ఎలాగైతే ఖచ్చితంగా అవి కొనసాగుతూ ఉంటాయి. ఆ కలెక్టర్ రిటైర్ అయిపోవచ్చు, కొత్తవాడు వచ్చి కూర్చుంటాడు. అతను బదిలీ అయిపోయినా కూడా కొత్తవాడు వచ్చి కూర్చుంటాడు. అతను చనిపోయినా కూడా కొత్తవాడు వచ్చి కూర్చుంటాడు. అవి మాత్రం శాశ్వతంగా ఎప్పుడూ అలాగే ఉంటాయి. అలాగే ఈ ఐదుగురు సద్గురువుల స్థానాలు,
దాని కార్యాలయము అంటే వాళ్ళ అధికారము చలాయించేటువంటి పాత్రలు అన్నమాట. అవి శాశ్వతంగా ఉంటాయి. బిఫోర్ వన్ డైస్ హీ రేజెస్ అనదర్ పర్సన్ టు పర్ఫెక్ట్ మాస్టర్ షిప్ టు టేక్ హిస్ ప్లేస్. ఈ ఐదుగురులో ఒక సద్గురు చనిపోయినప్పుడు దానికి కోట్లు పెట్టాడు. చూడండి, మీరు పుస్తకం చూస్తే కనుక ఆ డైస్ అన్న దగ్గర కోట్లు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? సద్గురువు యొక్క దేహం చాలించేటువంటి ప్రక్రియని మరణము అనకూడదట. బాబా చెప్పారు, లీజన్ హ్యూమానిటీలో చెప్పారు, డిస్కోర్సెస్లో చెప్పారు. మరణము అంటే వేరే అర్థము. సద్గురువుది ఆ అర్థానికి మ్యాచ్ అవ్వదన్నమాట. దేహత్యాగము అనాలంటే ఆయన త్వక తీసేయాలనుకున్నాడు, తీసేశాడు. అంచేత సద్గురువుకి అవతారుడికి మరణము అని వాడరు. అందుకని కోర్సులో పెట్టాడంటే వేరే అర్థంలో నేను వాడాను సుమాదీన్ని అని చెప్పడం కోసమని. అంటే అంత జాగ్రత్త తీసుకున్నాడు అని చెప్పడానికి నేను ఇక్కడ ప్రస్తావన చేశాను. అతను దేహత్యాగము చేసేలోగా మరొకడిని తన స్థాయికి ఎరిగేలా చేసి ఆ స్థానం అతనికి అప్పగించి అప్పుడు నిష్క్రమిస్తాడు. దే ఆర్ ది సోల్ ఫంక్షనింగ్ ఆఫ్ గాడ్ ఇన్ ది ఎర్త్. ఈ భూమి మీద భగవంతుని కార్యనిర్వహణ చేసేది ఎవడయ్యా? ఈ ఐదుగురే. అంటే వాళ్లే టోటల్గా భగవంతుని ప్రతినిధులుగా ఉంటారు. ద గైడెన్స్ ఆఫ్ క్రియేషన్, ఈ సృష్టికి మార్గని దర్శకత్వం వహించేది వాళ్లే, దారి చూపించేది వీళ్లే. మనం పుస్తకాలు అవపోసన పట్టేసి రకరకాలైనటువంటి వేషభాషలతో తిరిగే వాళ్ళంతా వాళ్ళు, ఈ అధికారం ఏమి ఉండదు వాళ్ళకి. స్వయంగా జ్ఞానానికి యజమానులు లాంటి వాళ్ళు వీళ్ళు. ద గ్రేస్ వేర్ బై మెన్ లవ్ ద ట్రావెల్ ద పాత్ టు ట్రూత్. ఆ గైడెన్స్ ఏమిటట వాళ్ళు ఇచ్చేటువంటిది? మానవులు భగవంతుణ్ణి ప్రేమించేలాగూ సత్యానికి చేర్చేటువంటి మార్గములో నడిచేలాగూ ఆ చేసేటువంటి ఆ మార్గదర్శకత్వం వీళ్లే వహిస్తూ ఉంటారు. వెన్ ద స్వీప్ ఆఫ్ టైమ్ ద క్రై ఆఫ్ మ్యాన్ రీచెస్ టు గాడ్, కాలక్రమంలో మానవుల ఆక్రందన భగవంతుణ్ణి చేరినప్పుడు, ది బ్రింగ్ డౌన్ ద సన్ ఫ్రమ్ ది హెవెన్ ఆఫ్ ది ఫాదర్ టు హిజ్ మిషన్ ఇన్ ద వరల్డ్. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారట? ఈ పంచ సద్గురువులు కలిసి తండ్రి యొక్క స్వర్గము నుండి దైవీ కుమారుణ్ణి క్రిందికి దించుతారట. ఎందుకని అంటే తండ్రి యొక్క స్వర్గం అంటే క్రిస్టియన్స్ చెప్తారు ఫాదర్ సన్ అని వాడుతూ ఉంటారు. ప్రపంచం పట్ల అతని బాధ్యతను నిర్వహించడానికి అతనికి అప్పగిస్తారట వీళ్ళు. బ్రింగ్ హిమ్ డౌన్ ర్యాప్డ్ ఇన్ దేర్ లవ్ అండ్ వీల్ ఫ్రమ్ నాలెడ్జ్ ఆఫ్ హింసెల్ఫ్. ఎలాగ దింపుతారట వాళ్ళు? వాళ్ళ తమ ప్రేమలో అతన్ని భద్రంగా చుట్టి తీసుకొస్తారట. ఇలా రెండు చేతులతో ఇలా చుట్టి జాగ్రత్తగా భద్రంగా ఐదుగురు సద్గురువులు కలిపి తీసుకొస్తారట. ఇంకా ఏం చేస్తారట? అతని స్వస్వరూప జ్ఞానం అతడికి తెలియకుండా ముసుగు వేసి తీసుకొస్తారట. ది చూజ్ హిజ్ పేరెంట్స్. ఇంకా ఆ సద్గురువుల యొక్క పాత్ర ఏమిటో చెప్తున్నాడు. అతనికి ఎవరు తల్లిదండ్రులుగా ఉండాలో ఇది కూడా సద్గురువులే, ఆ ఐదుగురు సద్గురువులే నిర్ణయిస్తారట. అటెండ్ టు ఎవరీ డీటెయిల్ ఆఫ్ హిజ్ బర్త్, అతని జననానికి సంబంధించిన ప్రతి చిన్న వివరమును నిశితముగా వాళ్ళు చూసుకుంటారట. వాళ్ళు అది ఆ ఐదుగురు సద్గురువులకు అప్పగించబడిన బాధ్యత. త్రూఅవుట్ హీ చైల్డ్హుడ్ ఇయర్స్ దే వాచ్ హిమ్ టెండర్లీ. అతను బాల్యంలో ఉన్నంతకాలము వారు అతన్ని అతి జాగ్రత్తగా కాపాడుతూ ఉంటారు. మనం బాబా యొక్క బాల్యం చూస్తే మనకి ఇదంతా చాలా ఖచ్చితంగా అర్థమవుతుందన్నమాట. పసివాడిగా ఉన్నప్పుడు ఇంట్లోంచి బయటికి వచ్చేశాడు. ఆ వీధిలోకి వందలాది గేదెలు మంద పరిగెత్తుకుంటూ ఈ పసివాడి మీద నుంచి వెళ్ళిపోయింది. కింద కూర్చుని ఉన్నాడు భద్రంగా. ఒక గేది అతన్ని అలాగ నాలుకాళ్ళ మధ్యన అలా కాపాడింది. మిగిలిన గేదెలన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఆ గేది అతను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎవరు చేశారు ఈ పని? ఇరుగు సద్గురువులు. ఆ ఐదుగురు సద్గురువులకు అప్పగించబడిన బాధ్యత. అండ్ వెన్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ హిమ్ టు గో అవుట్ టు వర్క్ టు హిజ్ జాబ్ అ వరల్డ్ ట్రూయింగ్ అండ్ సోల్ ఇన్స్పైరింగ్ దే గివ్ హిమ్ హిజ్ ఓన్ నాలెడ్జ్ ఆఫ్ హిమ్ సెల్ఫ్ అండ్ హ్యాండ్ ఓవర్ టు హిమ్ హిజ్ ఓన్ వరల్డ్ అండ్ ఇట్స్ మేనేజ్మెంట్ అండ్ దెమ్ సెల్ఫ్ రిటైర్ లీవింగ్ ద వరల్డ్ ఎంప్టీ ఆఫ్ గాడ్ ఎక్సేవ్ హిమ్ గాడ్ అండ్ గాడ్ మ్యాన్. ఒక లైన్ మర్చిపోయానండి. దేర్ సీజ్ గాడ్స్ మదర్హుడ్ అండ్ హిజ్ ఫాదర్స్ ప్రొటెక్టివ్నెస్. అది మధ్యలో మర్చిపోయాను. ఆ సద్గురువులే అవతారుడి తల్లిదండ్రులని ఎంపిక చేస్తారు. అతడి జననానికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని పర్యవేక్షిస్తారు. అతడు బాల్యంలో ఉన్నంతకాలం అతన్ని అతి జాగ్రత్తగా కాపాడుతూ ఉంటారు. భగవంతుని మాతృత్వం, భగవంతుని రక్షణయే వారు పోషించే పాత్ర.
అంటే తల్లిగా భగవంతుడి పాత్ర, తండ్రిగా భగవంతుడి పాత్ర వాళ్ళు పోషిస్తారు. ఈ ఐదుగురు సద్గురువులు కూడా ప్రపంచాన్ని సత్యము వైపుకు నడిపించడం మరియు ఆత్మలను ప్రేరేపించడం అనే విశ్వకార్యాన్ని అతడు నిర్వహించే సమయం ఆసన్నమైనప్పుడు, అంటే అతని ఉద్యోగం ఏంటో చెప్తున్నాడు. అతని ఉద్యోగం ఏమిటంటే అవతారుడు చేసే ఉద్యోగం ఇది, అంటే సత్యం వైపుకు ప్రపంచాన్ని నడిపించడం, ఆత్మలను ప్రేరేపించడం, ఇది అతని పని, అదే అతని విశ్వకార్యం. ఇది నిర్వహించే సమయం ఆసన్నమైనప్పుడు వారు అతని స్వీయ జ్ఞానాన్ని అతనికి ఇస్తారు. అతనిదే ఆ జ్ఞానం. అది వీళ్ళకి అప్పగించాడని వాడు దాయిండో, నేను సమయం వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఇవ్వండి అని అప్పగించాడు. అది పట్టుకొచ్చి ఇస్తారు, ఇగోనే నీ జ్ఞానం నీకు ఇచ్చేస్తున్నాను. దానితో పాటు అతనికే చెందిన ఈ ప్రపంచాన్ని మరియు దాని నిర్వహణ బాధ్యతను అతనికే అప్పగించేస్తారు. ఇది ఎవరిది సృష్టి? అతనే ఓనరు. వాళ్ళు టెంపరీగా టెనెంట్స్ లాంటి వాళ్ళు అంతే. అతను చెప్పినంతకాలం, అప్పగించినంతకాలం వాళ్ళు దీన్ని చూస్తారు. ఏమయ్యా ఏది నా విషయం అంటే, ఇదిగో బాబు నీ విషయం, నీకు అప్పగించేసే మేము తప్పుకుంటున్నాం అని అతనికి అప్పగించేస్తారట. అంటే ఎంత జాగ్రత్తగా ఆ పదాలు వాడాడే చూడండి. అతనికే చెందిన అతని విశ్వాన్ని అతనికే అప్పగించేస్తారు. అప్పుడు వారు తమ విధుల నుండి నిష్క్రమిస్తారు. ఇతనికి అప్పగించేసి వెళ్ళిపోతారు. మనం రామాయణంలో చదువుకుంటాం చూడండి, సీతాదేవిని వివాహం చేసుకున్న తర్వాత ఆ పెళ్లికి వచ్చేస్తాడు పరశురాముడు కోపంతో. క్షత్రియులందరినీ ఒకరినొకరిని చంపేయడానికి వచ్చేస్తానని తర్వాత ఇతనిని కలుస్తాడు. కలిస్తే అతను ఏం చేశాడు? ఆ ఖడ్గం ఇచ్చేశాడు రాముడికి. ఏది? ఆ విల్లుని, విల్లుని ఇచ్చేశాడు. అక్కడ మనం ఏం చదువుకుంటామంటే నాకనిపిస్తుంది అది ఛార్జీ అప్పగించేశాడు అన్నమాట. అయ్యా నా పని అయిపోయింది, నువ్వు వచ్చావు కదా, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. అలాగే విశ్వామిత్రుడు కొండల్లోకి తీసుకుపోయి బాణాలు నేర్పాడు అంటారు రాముడికి. బాణాలు నేర్పలేదు, ఛార్జీ అప్పచెప్పేశాడు అతనికి. అయ్యా నేను ఒప్పుకుంటున్నా నీకు, ఇదిగో నువ్వు చూసుకో నీ సృష్టిని. అదేనమాట మనకు ఉదాహరణగా మనం తీసుకోవచ్చు ఇక్కడ. అప్పుడు అతడి మినహా విశ్వంలో భగవంతుడు ఖాళీ అవుతాడు. ఇక ఛార్జ్ ఇన్ఛార్జ్ సోల్ ఇన్ఛార్జ్ ఆయనే ఉంటాడు. ఇక మిగిలిన వాళ్ళందరూ తప్పుకుంటాడు. అంచేతే బాబా ఏమన్నారు, ఎవడు ఎక్కడ ఎవరికి మొక్కినా, ఎవరికి అభివాదం చేసినా అది నాకే చేరుతుంది, నేనే దానికి స్పందించాలి. ఎవడెక్కడ మెరడమ్మకు పోలేరమ్మకు తలుపులమ్మకు మొక్కినా అది ఆయనకే చేరుతుంది. ఎందుకని ఇన్ఛార్జ్ ఆఫ్ డివినిటీ ఆయనే అయిపోతాడు అవతార పురుషుడు. అప్పుడు ఆయనే స్పందించి వాడికి కావలసింది మంజూరు చేయాలట. ఆయన తెలియకపోయినా కూడా, ఆయన అసలు ఆరాధించకపోయినా, ఆయనను అడగకపోయినా ఆయనే దానికి మంజూరు చేయవలసి ఉంటుంది. ఇక దైవం అంటే దైవీ మానవుడే. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇక దేవుడు అంటే ఎవరు? ఆయనే. ఇక మిగిలిన వాళ్ళంతా ఖాళీ చేసేసి ఆయనకి ఛార్జ్ అప్పగించేస్తారు. చూడండి మనం ఎమర్జెన్సీ టైం డిక్లేర్ చేసాక చీఫ్ మినిస్టర్ ఉన్నాడు. ఇంకా ప్రెసిడెంట్ అతని పేరు మీదే అంతా నడుస్తూ ఉంటుంది. ఎవడెక్కడ అర్జీ పెట్టుకున్నా ఆయన టేబుల్ మీద పెట్టేస్తారు కాగితం. ఎవడు ఏదో కాగితం వచ్చింది చూడండి, అని ఆయన రాయవలసిందే ఎస్ నో. ఇక దైవం అంటే దైవీ మానవుడే. అతడొక్కడే ఇక బాధ్యత వహించే భగవంతుడు. బాబా జాన్ గేవ్ హిమ్ ది ఇన్కన్సెప్చువల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిజ్ ఓన్ రియాలిటీ అండ్ ద వరల్డ్ అండ్ ఇట్స్ వర్డ్స్ గ్రాస్ సటిల్ అండ్ మెంటల్ వ్యానిష్డ్ అండ్ ఎగ్జిస్టెడ్ నాట్ ఈవెన్ ఎ ఇల్యూషన్. He alone was the existent and existing. This is the bliss that alone may be called the bliss, and which alone will exist when his work in the world is done, and he returns to his own father self again, leaving another five to tend this dusty garden of the earth. Baba John, atariki tana swiya satya sthiti aina nirvikalpa samadhi yokka nenu bhagavantudanu ani anubhavanni ichindi. ఆవిడ ముద్దు పెట్టుకొని ఆ అనుభవాన్ని ఇచ్చింది. వెంటనే అతడికి ఈ ప్రపంచం అనగా స్థూల సూక్ష్మ మానసిక లోకాల యొక్క అనుభవం మాయమైపోయింది. ఇక దాని స్పృహ లేశమాత్రంగానైనా అతడికి లేకుండా పోయింది. యథార్థానికి ఉన్నది తాను మాత్రమే అనే అనుభవం మాత్రమే అతనికి మిగిలింది. బహుశా దివ్యానందం అని పిలువగలిగే ఆనందం ఇదొక్కటే కావచ్చు. మిగిలినవన్నీ మామూలు ఆనందాలు, మనవన్నీ తాత్కాలికము క్షణభంగురము అయిన ఆనందాలు. అందుకనే ఈ క్షణం అయిపోగానే మరుక్షణం ఉండదు. అది బాబా ఒక సందర్భంగా మండలి వాళ్ళందరికీ అద్భుతమైన చాక్లెట్లు కొనుక్కురమ్మన్నారు బజార్ నుంచి. అవన్నీ ఇచ్చి తినమన్నారు. ఎలా ఉంది? అద్భుతం బాబా, నెంబర్ వన్ అన్నారు. అరగంటకు పోయాక ఎలా ఉందిరా చాక్లెట్? ఏం చాక్లెట్? ఎప్పుడూ పోయిందన్నారు.
అప్పుడు బాబా అన్నారు, ప్రపంచములో నీవు అనుభూతి పొందే అన్ని ఆనందాలు కూడా ఇంతే, ఈ క్షణముండి మరుక్షణము కనుమరుగయ్యేవే. పాసింగ్ అంటే దాని అర్థం అదే అన్నారు బాబా. పాస్ అంటే ఈ క్షణంలో ఉండి మరుక్షణము అది కనపడకుండా పోయేది. కానీ దివ్యానందం అనేది అలాంటిది కాదో, ఒకసారి సంక్రమిస్తే అది శాశ్వతంగా ఉండిపోయేది. అది ఒక్కటి అసలు ఆనందమని పిలవడానికి అర్హత కలిగినది. అవతారుడు తన విశ్వకార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మురికి పేరుకుపోయిన ఈ విశ్వాన్ని తిరిగి మరో పంచసద్గురు బృందం యొక్క పర్యవేక్షణకు అప్పగించి తన తండ్రి స్థితికి తరలిపోయాక కూడా ఈ దివ్యానందం అతని కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకని ఒకసారి వచ్చాక ఇక పోదు అది. అంచేత తన కార్యక్రమాన్ని ముగించుకొని మరొక ఐదుగురు సద్గురువులకు ఇది అప్పగించేస్తాడనమాట. ఈ ప్రపంచాన్ని చూసుకోండి మళ్ళీ మీరు అని వీళ్ళకి అప్పగించి వెళ్ళిపోతూ ఉంటాడు. ద ఫైవ్ బ్రాట్ హిమ్ డౌన్ ర్యాప్డ్ ఇన్ ద వీల్ ఆఫ్ హ్యుమానిటీ. అతడికి మానవుడు అనే ఒక ముసుగును వేసి ఈ ఐదుగురు సద్గురువులు క్రిందికి దించారు. బాబా జాన్ విత్ ఎ కిస్ అన్రాప్డ్ హిమ్ టు హూ హీ వాజ్. ఉపాసని గేవ్ హిమ్ నాలెడ్జ్ ఆఫ్ వాట్ హీ వాజ్ టు డూ. బ్రాట్ హిమ్ డౌన్ త్రూ ద సెవెన్ ప్లేన్ డ్రెస్డ్ అగైన్ ఇన్ ద ట్రిపుల్ గార్మెంట్ ఆఫ్ వరల్డ్ దో లూజ్లీ హిజ్ గాడ్ బ్రైట్నెస్ నాట్ డిమినిష్డ్ ఎ జర్నీ ఆఫ్ అన్స్పీకబుల్ అగని టేకింగ్ 7 ఇయర్స్. మొత్తం బాబా జీవితాన్ని అద్భుతంగా అవతారుడు జీవితానికి అన్వయిస్తూ చెప్పుకుంటూ వస్తున్నాడు. ప్రతి అవతారంలోనూ అవతారుడు ఏ దశలను దాటాలి, బాబా ఎలాగా దశలను దాటాడు అని ఆ రెండింటినీ అన్వయిస్తూ చెప్తూ ఉన్నాడు. గాడ్ హ్యాడ్ అగైన్ పెర్ఫార్మ్డ్ హిజ్ పీరియాడికల్ మిరకిల్ ఆఫ్ డౌన్ కమింగ్ అండ్ అవేకనింగ్ అండ్ రిటర్నింగ్. పంచ సద్గురువులు మానవుడు అనే ముసుగులో చుట్టి అతన్ని క్రిందికి దించారు. బాబాజాన్ ఒక ముద్దుతో అతడెవరో అతడికి వెల్లడి చేసింది. ఉపాసని 7 భూమికల గుండా అతన్ని క్రిందికి దించి తిరిగి అతన్ని ప్రపంచం యొక్క 3 వస్త్రాలను మనస్సు ప్రాణశక్తి పదార్థం మ్యాటర్ వీటిని ధరింపజేసి అతడి కర్తవ్యాన్ని అతడికి తెలియజేశాడు. ఏమోయ్ నువ్వు ఎందుకు వచ్చావు నాయనా కదా, విశ్వామిత్రుడు చెప్పింది అదే రాముడికి కదా, అంటే బాణాలు ఇవ్వలేదు అతనికి. మనకి కథల్లో బాణాలు ఇచ్చాడు అస్త్రాలు ఇచ్చాడు, అస్త్రాలు కాదు నువ్వు భగవంతుడు అయ్యా, నువ్వు మామూలు మానవుడిగా మేము తీసుకొచ్చాం, నువ్వు మానవుడిని అనుకోకు సుమా, నీకు చాలా పని ఉంది, అది అంతా నీకు అప్పగించాను నేను అని చెప్పాడు. అలాగే ఉపాసని కూడా 1921లో సకోరి ఆశ్రమం నుంచి చివరిసారిగా బాబా సెలవు తీసుకుంటూ ఉన్నప్పుడు ఆయన తన శిష్యులతో కలిసి బాబాని ఆ గుర్రం బండి ఎక్కించి అలా చూస్తూ ఉండిపోయాడు. బాబా వెళ్ళిపోతూ ఉంటే దుఃఖించాడు, పైకే ఏడ్చాడు. ఆ కూడా ఉన్నవాళ్ళు యశ్వంతరావు దుర్గాబాయి వీళ్ళంతా అయ్యో నువ్వేడుస్తున్నావేంటి స్వామి అని అడిగితే నేను ఎంత బరువు పెట్టేశానో ఆ పహివాడి భుజాల మీద మీకు తెలిస్తే నా దుఃఖం మీకు అర్థమవుతుందన్నాడు ఆయన. ఆ విశ్వభారాన్ని ఈ కార్యభారాన్ని అతని భుజాల మీద పెట్టేశాను అన్నాడు. అదనమాట ఇక్కడ ఆయన ఆయన చేసిన పని. ఆ 3 వస్త్రాలు ఉన్నటువంటి ఆ భారాన్ని ఆయన మీద పెట్టేశాడు. దో లూజులీ మనం కూడా ఆ 3 వస్త్రాలు ధరించాం, స్థూల శరీరం సూక్ష్మ శరీరము మానసిక శరీరం ఆయనే ధరించాడు. కానీ మనం టైట్గా ధరించేవాడు, ఎంత బిగువుగా ఉంటాయంటే మన ఇదే నిజం అనుకుంటామంట. ఆయన మాత్రం ఒక అంగవస్త్రం ఉత్తరీయం భుజం మీద ఎలా వేసుకుంటాడో కండువ అలా వేసుకుంటాడు ఈ 3 వస్త్రాలు. అంచేత తన నిజస్థితి ఏమాత్రం తగ్గిపోదట. మన నిజస్థితి మాత్రం ఇవన్నీ పూర్తిగా బంధించడం వల్ల మనము భగవంతుడనే సత్యం మనకు తెలియదట. ఆయన మాత్రం ఒక ఉత్తరీయంలాగా కండువలాగా భుజం మీద వేసుకుంటాడు ఈ 3 దేహాలని కూడా. అంచేత ఆయనకు తన దివ్యత్వము ఏమాత్రము తగ్గకుండా జాగ్రత్త పడతాడు. ఆయన ఈ వస్త్రాలను వదులుగా ధరింపజేయడం వలన అతని దివ్య ప్రకాశం ఏమాత్రమూ తగ్గిపోలేదు. అతడు క్రిందికి వచ్చే ప్రక్రియ చెప్పనలవి కాని వేదనతో కూడినది. బాబా జీవితం మనం చూశాం కదా ఎంత కఠోరమైనటువంటి కష్టాలు అనుభవించాడు బాబా. ఆ 7 సంవత్సరాల్లోనూ మనం చూశాం కళ్ళు చింత నిప్పుల్లాగా ఉండేవి. మరి చివరి 6 నెలలు ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు. ఉపాసనీతో కూర్చుని ఉండేవాడు, కళ్ళు ఎర్రగా అయిపోయి ఉండేవి. ఈ ప్రయాణం 7 సంవత్సరాల పాటు సాగింది. కాలక్రమంలో అతడు ప్రదర్శించే అద్భుతాన్ని అనగా
క్రిందికి దిగిరావడం, మానవాళిని జాగృతిపరచడం, తిరిగి నిష్క్రమించడం, ఈ అద్భుతం మరొకసారి ప్రదర్శించాడు అతను. ద టైమ్ వాజ్ అగైన్ గాడ్స్ అవతార్. ద టైమ్ వాజ్ జీసస్. ద మెసేజ్ వాజ్ ద సేమ్ యాజ్ మోసెస్. జీసస్ వాజ్ ద సోల్ ఆఫ్ మోసెస్ అండ్ మోసెస్ వాజ్ ద సోల్ ఆఫ్ జీసస్. బట్ ఇట్ వాజ్ జీసస్ టర్న్. ద టైమ్ వాజ్ సత్యముని బుద్ధ. ద మెసేజ్ వాజ్ ఆది బుద్ధ 24 ప్రీవియస్లీ. Does the Blessed One expound a doctrine which is new and original? If the Blessed One expounded a doctrine which is new and the original, he would not be the Blessed One. Well said, Sariputta. Well said. Ante anni విశ్వాసాల్లోంచి ఇతను తీసుకొని చెప్పేస్తున్నాడు. ఒక పక్క బుద్ధుడు, ఓ పక్క సరిపుత్రుడు అంటున్నాడు, ఒక మోసెస్ అంటున్నాడు, ఒక పక్క జీసస్ అంటున్నాడు. అంటే అతని వెర్సటాలిటీ అంటాం కదా, బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పడానికి అనమాట. అతను కఠోరమైనటువంటి దీక్షలో ఉండి ఆ సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్లో ఉన్న మొత్తం పుస్తకాలు చదివేశానని చెప్పాడు అతను. జ్ఞాపకం ఉంది కదండి, ఆ జ్ఞానం ఆ నిండిపోయి ఉందన్నమాట. అది అంటే అవతార పురుషుడు ఒక బృహత్ కార్యాన్ని తను సాధింప చెయ్యాలి అని నిర్ణయించుకున్నప్పుడు కావలసిన వనరులన్నీ ఆయనే సిద్ధం చేసుకుంటాడు. అంటే ఫ్రాన్సిస్ జీవితం మనం ఎందుకు చదువుకోవాలి అంటే, ఎంత పెద్ద కార్యం నిర్వహించడానికి ఎలాగో ఆ పరిస్థితులను ఆయన ఏర్పాటు చేశాడు. ఇవన్నీ ఆ ఫ్రాన్సిస్ ఏమి చదువుకోలేదు. అతను మళ్ళాగా బిఏలు ఎంబీఏలు ఎంఏలు ఏం చదవలేదు. అతను మామూలు మూడవ తరగతి రెండవ తరగతి చదివి ఆపేశాడు డబ్బు లేక. అయినప్పటికీ అతన్ని ఎంత ఉద్దండ పండితుడిగా తీర్చిదిద్ది ఇదిగో ఈ మహాకావ్యాన్ని రాయించాడు ఆయన. అంటే ఇన్ని మతాలు ఇన్ని ప్రస్తావనలు ఎందుకు వచ్చాయంటే నాకనిపిస్తుంది, బహుశా భవిష్యత్తులో ప్రపంచంలో అన్ని విశ్వాసాల వాళ్ళు ఆయన్ని అవతారుడుగా అంగీకరించడానికి దీన్ని ఒక వంతెనగా వాడుకుంటాడేమో ఈ పుస్తకాన్ని, మనకు తెలియదు. అందుకే దీనికి అంత ప్రధానమైన స్థానాన్ని బాబా ఇచ్చారు. ద టైమ్ వాజ్ అగైన్ గాడ్స్ అవతార్. ఉదాహరణకి వర్షాలు వచ్చే ముందు ఎలా ఉంటుందండి మనకి, ఎండలు మండిపోతూ ఉంటాయి కదా, మనం చూస్తూ ఉంటాం సాయంత్రం అయితే అప్పటికి ఎక్కడ మబ్బులు కనపడుతున్నాయో చూడండి, ఈ బయటికి వర్షాలు కురిసేయాలి, ఈ ఎంత తట్టుకోగలం మనం ఇది అని మనం ఎదురు చూస్తూ ఉంటాం మనం. అలాగే ఇతను చెప్తున్నాడు భగవంతుడు అవతారుడుగా వచ్చే సమయం ఆసనమైపోయింది, వచ్చేసింది ఆ టైం. ఇది జీసస్ సమయం. ఆ జీసస్ వచ్చేటువంటి సమయం ఆయన తెచ్చే సందేశం మోసెస్ చెప్పిందే కదా. మోసెస్ ఏం చెప్పాడో అదే మళ్ళీ జీసస్ చెప్పాడు. జీసస్ ఆత్మ మోసెసే, మోసెస్ ఆత్మ జీసస్సే, అనగా ఇద్దరు ఒకటే. కానీ ఇప్పుడు మళ్ళీ జీసస్ వంతు వచ్చింది, ఆయన వచ్చేటువంటి సమయం. ఇది సాక్ష్యముని బుద్ధుని సమయం. అలాగే బుద్ధుడు వచ్చే సమయం వచ్చింది. ఇప్పటి సందేశం కూడా ఆది బుద్ధునిదే. అంటే ఇప్పుడు బాబా చెప్పిన సందేశం ఆది బుద్ధుడు చెప్పినది, గతంలో 24 బుద్ధులు చెప్పినది. ఆ పవిత్రుడు వచ్చే ప్రతిసారి ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడా, అంటే వచ్చినసారి ఎలా ఒక కొత్త సత్యం చెబుతాడా అనే ప్రశ్నకు బుద్ధ భగవానుని శిష్యుడైన సరిపుత్రుడు ఎంతో గొప్పగా సమాధానం చెప్పాడు. అంటే బుద్ధుడు శిష్యుడు సరిపుత్రుడు అని మనం ఇరిచ్ ఆది ఎలాగో బాబాకు అలాగనమాట. అతడు వచ్చిన ప్రతిసారి ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించినట్లయితే అతడు పవిత్రుడు ఎలా అవుతాడు అని సమాధానం చెప్పాడు. సత్యం ఎప్పుడూ ఒక్కటే కదా అనే భావం అనమాట. సత్యం ఒకటే కదా, రెండు ఉండదు కదా అని. అంచేత ఆయన ఎప్పుడు వచ్చినా ఒకే సత్యం చెబుతూ ఉంటాడు. ద టైమ్ వాజ్ కృష్ణ, ద టైమ్ వాజ్ రామ, ద టైమ్ వాజ్ జరదుష్ట్ర, ద టైమ్ ద వరల్డ్ ఈజ్ ర్యాప్డ్ ఇన్ టైమ్ అండ్ ప్లేస్ ఈజ్ మెన్స్ గార్మెంట్. ఐ మీన్ ఇట్ వాజ్ టైమ్ ఫర్ గాడ్ టు డెమోన్స్ట్రేట్ ద పోవర్టీ ఆఫ్ రిచెస్. హీ వాజ్ కాల్డ్ Solomon, who preached life's vanity. When it was time for men to practice democracy, he was called Muhammad, who lived among men equally in their joys and sorrows. The words of God are the time and place, but the message of the world is love. Krishna's samayam vachindi, Ramu's samayam vachindi, ante okade avataruduga vachedi, Jaradrushta's samayam vachindi, ippudu marala aa samayam vachesindi. ఈ ప్రపంచం కాలంలో చుట్టబడి మనుగడ సాగిస్తుంది కదా. మనకి తెల్లవారుగానే గడియారం చూసుకుంటాం మనం, ఎందుకంటే టైం లేకపోతే మనకి ప్రపంచంలో జీవితమే లేదు. మాటిమాటికి ఇలా చూసుకుంటూ ఉంటాం మనం, ఎందుకంటే టైంతో లింక్ అయిపోయి ఉంది ఈ ప్రపంచం అంతా కూడా.
అలాగే ప్రదేశం అనే వస్త్రంలో మానవుడు చుట్టబడి జీవిస్తూ ఉంటాడు. మనం కూడా అంతే. మనం అమెరికా వెళ్ళి 6 నెలలు ఉండి ఎంత ఆనందంగా ఉన్నా అమ్మ మనం వచ్చేసాంరా బాబు మా నూరు. ఎందుకని ఈ అటాచ్మెంట్ ఆ ప్రదేశంతో అది అంతలా చుట్టబడి ఉంటాడు. అప్పటి సమయాన్ని అనుసరించి భగవంతుడు ఐశ్వర్యాలలోని పేదరికాన్ని ప్రజలకు ప్రదర్శించాల్సవలసి వచ్చినప్పుడు అతడు సోల్మన్గా వచ్చి జీవితం యొక్క డొల్లతనం బోధించాడు. ఆ సోల్మన్ అని అతని గురించి చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ కరోనా వైరస్ ఐశ్వర్యంలోని పేదరికమే చూపెడుతోంది. బాగా డబ్బు ఉన్న వాళ్ళకే వస్తుంది జబ్బు, వస్తే తగ్గటం లేదు. అంటే ఏమిటి, భగవంతుడు అన్నీ చేసేసి అనుకున్నావు పిచ్చివాడా నీ డబ్బుతోటి అని రుజువు చేస్తూ ఉన్నాడనమాట. ఐశ్వర్యంలోని పేదరికం అంటే అక్కడ కూడా ఏమీ చేయలేని తనం ఉంది అని రుజువు చేయడానికి ఆయన సోల్మన్గా వచ్చి చెప్పాడు. అలాగే మరొక సమయాన్ని అనుసరించి ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ఆచరించవలసినప్పుడు అతను మహమ్మదిగా వచ్చాడు. ప్రజల సుఖాలలోనూ కష్టాలలోనూ సమానంగా పాలు పంచుకుంటూ జీవించాడు. మనం రాముడు అనగానే ఏం చెప్తామంటే, రాముడి జీవితంలో ప్రతి విశిష్టమైన లక్షణం ఏమిటి, ధర్మము నెలకొల్పడం. ఒక ధర్మం రోల్ ప్లే, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక రాజుగా ఏం చేయాలి అది అతను రుజువు చేసి చూపించాడు. అలాగే మహమ్మదుకు వచ్చేటప్పటికి విశ్వసోదర భావం, డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. అతను కష్టాలలోనూ ప్రజలతోటి ఉన్నాడు, సుఖాలలోనూ ప్రజలతోటి జీవించాడు. అతని జీవితం గనక మనం చూస్తే భగవంతుని మాటలు కాలాన్ని దేశాన్ని అనుసరించి ఉంటాయి, కానీ వాటి వెనుక ఉండే సందేశం మాత్రం ఎప్పటికీ ప్రేమయే. క్రైస్తుగా వచ్చినప్పుడు ఏం చెప్పాడు, నీవు గొర్రెవి, నేను గొర్రెల కాపరిని. గొర్రె గొర్రెల కాపరి వశంలో ఉన్నంతసేపు, అతని రక్షణలో ఉన్నంతసేపు ఏం భయపడక్కర్లేదు అన్నాడు. కానీ ఇదే సత్యాన్ని కృష్ణుడు భగవద్గీతలో శ్లోకాల్లో చెప్పాడు. ఆయన పెద్ద గ్రంథం భగవద్గీతలో చెప్పాడు. కానీ సత్యం ఒకటే, నా దగ్గర ఉండరా నేను చూసుకుంటాను, నన్ను ప్రేమించు అనే చెప్పాడు. సత్యం ఎప్పుడు కూడా ఆ ప్రేమే, సందేశంలో సారం మాత్రం అదే ఉంటుంది. కానీ కాలాన్ని బట్టి దేశాన్ని బట్టి వేషభాషలు మారుతూ ఉంటాయి. అంతే, ద టైమ్ నౌ ఈజ్ బాబా. బాబా టైం వచ్చేసింది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పద్యం అండి ఇది. ద టైమ్ నౌ ఈజ్ బాబా, హూ ఇస్ ద సేమ్ వన్ యాజ్ ద ఫస్ట్ వన్, ద ఏన్షియంట్ వన్. ఎవడయ్యా అతను, అన్ని అవతారాల్లోకి తొట్ట తొలి వచ్చినటువంటి ఆ సనాతన పురుషుడు ఎవడో ఆయనే. ఈయన ఏమీ తేడా లేదు. ఓన్లీ ది స్క్వింట్ ఐడ్ సీస్ 2 1, మెల్లకన్న ఉన్నవాడికి ఒకరికే ఇద్దరు కనపడుతూ ఉంటారు. నీ దృష్టి సవ్యంగా ఉంటే మాత్రం ఒక్కడు అనేది స్పష్టంగా చూడగలవును. అంటే నీ దృష్టిలోపం ఉన్నవాడికే ఇద్దరు కనపడతాడు, ఆయన వేరు ఈయన వేడు. మా దేవుడు గొప్ప అండి, మీ దేవుడు ఏంటండి అంటే, అహ ఉన్నది ఒక్కడే. అతనే జ్వరాష్టరు, అతనే రాముడు, అతనే కృష్ణుడు, అతనే బుద్ధుడు, అతనే క్రైస్తు, అతనే జీ మహమ్మద్, అతనే ఇప్పుడు మేహర్ బాబా. ఓన్లీ దృష్టిలోపం ఉన్నవాడికే ఇద్దరు కనపడతారు. బట్ ద లాస్ట్ వన్ సూపర్ సీడ్స్ ద వన్ బిఫోర్, ఎల్స్ యువర్ ఐడిల్ ఫర్ వన్ టు కమ్ అగైన్. ఇది చాలా 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 ప్రధానమైన విషయం అండి. ఒక బోర్డు మీద ఒక బొమ్మ ఉందండి, ఒక పెద్ద పోస్టర్ ఉంది. ఆ పోస్టర్ మీద ఇంకొక బొమ్మ తెచ్చి అతికించేశాను. దాని అర్థం ఏంటండి, పాత బొమ్మ ఈ బొమ్మ రెండు నాకు ఉంటాయా? అది ఇక్కడ చెప్తున్నాడు. భగవంతుడు కొత్తగా ఒక అవతారుడిగా వచ్చాడు అంటే పాతదాన్ని రద్దు చేసే ఈయన వచ్చాడు, లేకపోతే ఆయన కాలక్షేపం పని లేక వచ్చాడు. ఆయన మరొక చోట ఫ్రాన్సిస్ చెప్తాడు, గాడ్ ఈజ్ నాట్ ఎ ఫూల్ టు కమ్ అగైన్ అండ్ అగైన్ జస్ట్ ఫర్ నథింగ్. ఊరికే కాలక్షేపానికి రావడానికి ఆయనకేం బుర్రలేని వాడా ఆయన? అంటే పాత అవతారముల పని అయిపోయినది, కనుక కొత్తగా ఒక సత్యము యొక్క వరవడి నేను సృష్టించాలి అన్నప్పుడే ఆయన మళ్ళీ మళ్ళీ వస్తాడు. అంచేత ఆయన వచ్చాడు అంటే పాత వాటిల్ని ప్రక్కన పెట్టాడు అని అర్థము. అక్కడ ఇంగ్లీష్లో మళ్ళీ చదువుతాను నేను, ద లాస్ట్ వన్ సూపర్ సీడ్స్ ద వన్ బిఫోర్. ఒక సిరీస్ కింద మనం తీసుకుంటే చిట్ట చివరి వాడు ఆ ముందు వాడిని రద్దు చేస్తాడు, ఆ ముందువాడు అంతకుముందు వాడిని రద్దు చేస్తాడు, అతడు అంతకుముందు వాడిని రద్దు చేస్తాడు. లేకపోతే రావాల్సిన అవసరం ఏంటి? మన హిందూ సంప్రదాయమే తీసుకుంటే రాముడు సరిపోయాడు కదా, మరి కృష్ణుడు ఎందుకు వచ్చాడు? రాముడే కృష్ణుడిగా వచ్చాడు అని మనం చెప్తాం అందరం. మరి ఎందుకు వచ్చాడు?
అంటే రావలసిన అవసరం మరల మరల మరి రాడని అనకుము, మరల వచ్చుటకు కారణం అరయ్యము. అంచేత మళ్ళీ వస్తాడు, దానికి ఒక కారణం ఏదో ఉంది, అది పట్టుకోను. అంతేగాని రాడనుకో, ఆయన సరిపోతాడు అనుకో. సరిపోతే ఎందుకు వచ్చాడు? రాముడు సరిపోడా? తక్కువ వాడు రాముడు, మరి కృష్ణుడు ఎందుకు వచ్చాడు? అంచేత మళ్ళీ వచ్చాడు అంటే అంతకు ముందు వాడిని రద్దుపరచి ఇతను హిజ్ ఫస్ట్ కమింగ్ వుడ్ హ్యావ్ బీన్ సఫిషియంట్ టు ది ఎండ్ ఆఫ్ టైమ్. ఆయన మొట్టమొదట వచ్చాడు గణపతి, గణేష్ అన్నాం మనం, ఆ గణేషే సరిపోను కదా, మళ్ళీ ఎందుకు వచ్చాడు ఇన్నిసార్లు? అసలు కాలం యొక్క అంతం వరకు అతడే సరిపోయి ఉండను కదా. అండ్ గాడ్ వుడ్ నాట్ హ్యావ్ హ్యాడ్ ద గ్రేట్ ప్లెజర్ ఆఫ్ రెన్యూవల్ విత్ హిజ్ లవర్స్ ఆర్ ఆఫ్ మీటింగ్ హిస్ ఫ్యూచర్ డివోటీస్. అలాగా రాకపోయి ఉండినట్లయితే ఎంత నష్టపోయి ఉండేవాడు భగవంతుడు. తన ప్రేమికులతో తన సంబంధాన్ని పునర్నవీకరించుకోవడం కోసం, మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవడం కోసం. ఎప్పుడు రాముడు అవతారంలో మనం కలిశాం, మళ్ళీ ఇప్పుడు ఏమరా బాగున్నావా అని మనల్ని పలకరించి ఒకసారి మళ్ళీ ఆయన ఆలింగనం చేసుకుని ఆయన పాదాల మీద మనం శిరస్సు పెట్టుకొని ఆయన కూడా మనకి ఆ ప్రసాదం తినిపించి ఆయన ఎంత సంతోషపడతాడు, మనం ఎంత సంతోషపడతాం. ఎంత అద్భుతమైన అవకాశం ఇది, వాళ్లతో ఉన్న సంబంధాన్ని మళ్ళీ ఒకసారి రెన్యూ చేసుకోవడం, లేక తన భావి ప్రేమికులను కలుసుకోవడం. ఇదివరకు కలలేదు కానీ ఇప్పుడు ఆయన మళ్ళీ ప్రేమించాం, వాళ్ళని కలుసుకున్నాడు కదా ఆయన. ఈ గొప్ప ఆనందం భగవంతుడికి దొరికి ఉండేది కాదు కదా ఆయన మళ్ళీ మళ్ళీ రాకపోతే. అంటే ఎంత ఒక కొత్త కోణం నుంచి చెప్తున్నాడు చూడండి, మన గొడవే కానీ ఆయన యాంగిల్ నుంచి ఆలోచించడం మనకు అలవాట్లేదు. ఆయన యాంగిల్ నుంచి చెప్తున్నాడు, ఆయన ఎంత మురిసిపోతాడు మళ్ళీ వచ్చి. ఇమాజిన్ ఎనీవన్ టేకింగ్ ద ట్రబుల్ ఆఫ్ మేకింగ్ ఎ వరల్డ్ అండ్ ఓన్లీ విజిటింగ్ ఇట్ వన్. ఒకసారి ఆలోచించు, ఇంత విశాల విశ్వాన్ని సృష్టించి ఒకసారి వచ్చి వెళ్ళిపోతే బుర్రలేని వాడే కదా దేవుడు నిజంగా అలా అలా కనుకుంటే. ఎంత పెద్ద విశ్వాన్ని సృష్టించి ఒకసారి వచ్చి వెళ్ళిపోవడానికి మళ్ళీ రాడా? ఆలోచించు ఒకసారి. అంటే ఎంత అవివేకమైనటువంటి సిద్ధాంతాల మధ్యన మనం బతుకుతున్నాము. అంటే మనం ఆలోచించడం మూసేసుకున్నామా? మన బుర్రని, మన తలుపులు, మన హృదయాన్ని ఓపెన్ చేయమా? సత్యాన్ని గ్రహించలేమా? అతను క్రైస్తవుడు అయి ఉండి కూడా ఎంత కరాఖండిగా ఖండిస్తూ చెప్తున్నాడో చూడచ్చు కదా. క్రైస్తవు ఒకడే, ఇంకెవడు రాడు, ఎప్పటికీ అతనే అని వాళ్ళు చెబుతూ ఉంటారు. అవన్నీ తప్పు అని కొండ బద్దలు కొట్టి చెబుతున్నాడు చూడండి. అంటే నీ విజ్ఞతను, నీ విచక్షణను ఒకసారి వాడి చూడు. ఎంత తప్పు ఇది, ఎంత తప్పు సిద్ధాంతాల మధ్యన మనం బతుకుతూ ఉన్నాం. తిరుగు నీ హృదయాన్ని, సత్యం గ్రహించు. ఎంత అంటే ధైర్యం కావాలి, రెండోది విశ్వాసం, ప్రభువు పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం, అది ప్రధానం అన్నిటికంటే. ద లాస్ట్ వన్ ఈజ్ ద సేమ్ యాజ్ ద ఫస్ట్ వన్. అయితే ఎవరు గొప్పండి? ఈ చిట్ట చివరి వచ్చినవాడు, మొట్టమొదటి వచ్చినవాడు, ఇద్దరు 100% ఒకటే. బట్ ది లాస్ట్ వన్ ఈజ్ ద సీల్ ఆఫ్ ది మెసేజ్ గివింగ్ ఇట్ ది ఇంప్రింట్ ఆఫ్ హిజ్ లాస్ట్ ప్రెజెంట్ ఫామ్. చాలా ముఖ్యమైన విషయం చెబుతూ ఉన్నాడు. మనకేమైనా అపోహలు అపార్థాలు ఉంటే అవన్నీ స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఈ ఆఖరి వాడు ఆ మొదటి వాడే, కానీ ప్రేమ సందేశాన్ని ఇచ్చే అధికారం ఆఖరి వాడి వద్దే ఉంటుంది. సీల్ అంటే అధికారం, స్టాంప్ వేసి సంతకం పెట్టాలంటే ఈయనకే, మన కలెక్టర్ గారు ఉండేవాడు, ఆయనకి అర్జీ పెట్టుకున్నాం. ఇప్పుడు కొత్త కలెక్టర్ గారు అది శాంక్షన్ చేశాడు, పాత కలెక్టర్ గారికి పంపుతాడు సంతకం పెట్టండి అని, ఈయనే పెడతాడు దాని మీద రాజముద్ర ఇచ్చి. ఎందుకంటే రాజముద్ర ఈయన దగ్గరే ఉంది, ఇప్పుడు అధికారం ఈయన దగ్గరే ఉంది అది చెప్తున్నాడు అనమాట. సో ఆ ప్రేమ సందేశాన్ని ఇచ్చే అధికారం ఆఖరి వాడి వద్దే ఉంటుంది. అండ్ ఇఫ్ యు వర్షిప్ వన్ ఆఫ్ హిస్ ప్రీవియస్ ఫార్మ్స్, నీవు గత రూపాలనే ఆరాధించడానికి అలవాటు పడిపోయి ఉండొచ్చు కదా. ఇఫ్ యూ హ్యావ్ గాట్ ఇన్ టు ది హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ ది, నీకు ఎలా అలవాటు పడిపోయానండి నేను ఇంకో రూపాన్ని దానం పెట్టలేనండి, మరి దానికి మా తాతల నుంచి మా నాన్న నుంచి అందరూ దానికి అలవాటు పడిపోయి ఉన్నామండి అనుకున్నావు అనుకో, అది కూడా చెప్తున్నాడు ఇక్కడ. ఇఫ్ యూ హ్యావ్ గాట్ ది హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ ది, వాట్ ఎవర్ బ్లెస్సింగ్స్ గాడ్ గివ్స్ యూ ఈజ్ ఓన్లీ బై ది గ్రేస్ ఆఫ్ దిస్ లాస్ట్ న్యూ ఫార్మ్. నీవు నీ అలవాటు ప్రకారం అతని గత రూపాలలో ఏదైనా ఒకదానిని పూజించినప్పుడు భగవంతుడి నుండి నీవు పొందే ఆ ఆశీస్సులు ఈ ఆఖరి రూపం యొక్క కృపచే మాత్రమే నీకు దక్కుతాయి సుమా. సో మనం రాముని పూజించినా, కృష్ణుని పూజించినా, క్రైస్తుని పూజించినా, మహమ్మదును పూజించినా, ఆయన టేబుల్ మీదకి వెళుతుంది ఆ కాగితం, ఆయన రాజముద్ర వేసి సరే పట్టుకుపోరా అని ఆ ప్రేమ ఫలాన్ని
ఈయన కృప వలన మాత్రమే మనకు దక్కుతుంది. రీడ్ గాడ్ స్పీక్స్, కొండ బదులు కూడా చెప్తున్నాడు. చెరువు గాడ్ స్పీక్స్. The present writing is only his lighting seeping through 49 degrees of non-illumination and pointing to that book. Bhagavad Vachanam Granthani Chadavandi Naina. Na ee prastuta grantham ante stay with God. Atani divya prakashanni chala chala takkuva sthayilo maatrame choopinchagalinappudiki nenu chala chinna vaadini nenu atani prakashanni choopinchese anta peddavaadi kaadu nenu chala takkuva sthayilo అంటే 49 డిగ్రీల కోణంలో నుంచి అది ప్రసరించి 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 మిణుకు మిణుకుమనిలాగా నేను చూపెడుతున్నాను ఆయన ప్రకారం. అయినప్పటికీ అది పాఠకుని దృష్టిని భగవద్వచనం వైపు తప్పనిసరిగా మరలిస్తుంది. అది నా ప్రయత్నం, అదే చేశాను ఈ పుస్తకంలో. తప్పనిసరిగా ఈ జీవితంలో భగవద్వచనం చదవవలసింది అనే భావాన్ని ఎంతో కొంత నా పుస్తకం తప్పక కలిగిస్తుంది. సుమా నీకు బాబా ఏమన్నారండి, ఫ్రాన్సిస్ రాసిన ఈ స్టే విత్ గాడ్ గ్రంథము నా గ్రంథమైన భగవద్వచనానికి ప్రాణం పోసిందన్నారు. అంటే ఎంత గొప్ప సర్టిఫికేట్ చూడండి, దానికి ప్రాణం పోసిందన్నాడు. అంటే వీడు రాసే ముందు ఆ పుస్తకానికి ప్రాణం లేదు. అంటే దానిని ఆస్వాదిస్తూ ఎలా చదవాలో ఇది పాఠకుడికి ఆ ఆసక్తిని కలిగించిందన్నమాట. దిస్ డిలైట్ఫుల్ అండ్ ఫ్రీక్వెంట్ రికరెన్స్ ఆఫ్ గాడ్స్ ప్లెషర్ ఇన్ నోయింగ్ హిమ్సెల్ఫ్, దిస్ వెల్ ప్లీజ్నెస్ విత్ హిమ్సెల్ఫ్, this perfect vanity of his is one of the amazements of his lovers and is the cause of their tears of joy and impossible sighs, for the lover is in love with the beauty of the beloved and the essence of his beauty is his vanity and all else but his beauty is vain. Bhagavantudi roopanni chuddam kosam atani nijamaina premikudu enta aarata padtaadu, అతని రూపాన్ని చూసి ఎంత మురిసిపోతాడో అది ఈ పద్యం ద్వారా చెబుతూ ఉన్నాడు. అవతారుడుగా వచ్చిన ప్రతిసారి తనను తాను తెలుసుకోవాల్సి రావడంలో భగవంతుడికి ఉండే ఆనందకరమైన పునరావృతమయ్యే ఆయన విలాసం. ప్రతిసారి కూడా సద్గురువులు ముసుగేసి తీసుకురావడం, ఆ ముసుగు తీసి నువ్వు భగవంతుడు అయ్యా మామూలు మానవుడు కాదు సుమా అని చెప్పడం, ఆయన ఆనందంగా తనను తాను తెలుసుకోవాల్సి రావడం, ఇదంతా ఒక గొప్ప విశేషం. ఆయన పట్ల ఆయనకున్న ఈ పరిపూర్ణమైన సంతృష్టి, ఆయన రాక మీద ఆయన రూపం మీద ఆయనకే ఎనలేని సంతృష్టి. ఉదాహరణకు బాబా ఆంధ్ర పర్యటనలో ఉండగా మనలాంటి ఒక కార్యకర్త బాబా ఫోటో పట్టుకెళ్లి బాబాకి ఇచ్చాడు, మేము ప్రింట్ చేయించాం బాబా, మీరు ముట్టుకొని ఇస్తే మా సెంటర్లో ఫోటో కట్టించి పెట్టుకుంటాం అంటూ కింద పడేశాడు. దాన్ని ఇంతకు మనకి ఏది సవ్యంగా చేయడం చేతకాడు. బాబాయే స్వయంగా వంగి ఆ ఫోటో తీసి ఇలా కలకద్దుకున్నారు. జాగ్రత్త సుమ, నా రూపాన్ని హ్యాండిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. ఎందుకని అనంత చైతన్యం ఆయన ప్రతి ఫోటోలోనూ ఆయన రూపం నుంచి ప్రసరిస్తూ ఉంటుంది. ఐ లివ్ ఇన్ మై ఫోటోస్ బాబా అన్నారు, నా ఫోటోల్లో నేను జీవిస్తూ ఉంటాను. అంటే ఆయన అనంత చైతన్యం ఆయన ఫోటో నుంచి వ్యక్తమవుతూ ఉంటుంది. అలాగూ ఆయన రూపం చూసి ఆయనకే తృప్తి. బాబా 16 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఆదర్శమైన బాలుణ్ణి తీసుకురమ్మంటూ ఉండేవారు. వీళ్ళు 60 మంది పిల్లల్ని తీసుకొచ్చేవారు. వీళ్ళు చూసి వీళ్ళు ఎవరు నచ్చలే అయినా వీళ్ళకి ఏదో పెట్టేసి పంపించేయనివారు, కొత్త బట్టలు ఇచ్చేయమనేవారు, ఒక్కోసారి వాళ్ళకి స్నానం చేయించేవారు, బట్టలు వేసి తిండి పెట్టి పంపించేసేవారు. ఇలా ఎన్నో ఏళ్లు గడిచింది. 100లాది మంది వచ్చేవారు, ఒకరిని ఉండమనేవారు, 2 రోజులు ఉంచుకుని పంపించేవారు. ఒకసారి చిరాకేసింది వీళ్ళందరికీ, తిరగబడ్డారు మండలి వాడు. బాబా అసలు నువ్వు ఖచ్చితంగా చెప్పి ఎలాంటి వాడు కావాలి, ఇదేమిటి మేము తీసుకురావడం ఏంటి, నువ్వు పంపేయడం ఏంటి, ఇదేం బావులేదు, ఇది నువ్వు చెప్పు మాకు ఎలాంటి వాడు కావాలి. బాబా పిలిచి మణికి సైగ చేశారు. ఆవిడ వెళ్ళి, బాబా 1920లో ఉపాసని మహారాజు గారు ఉన్న రోజుల్లో ఉన్నటువంటి ఫోటో తెచ్చారు, ఇలాంటి వాడు కావాలి నాకు. అందరూ ముక్కు మీద వేసుకున్నారు, ఇలాంటి వాడు మాకెక్కడో దొరుకుతుంది. అప్పుడు బాబా అన్నారు, మీ తప్పు లేదులే, ఇలాంటి వాడు ఒక్కడే ఉన్నాడు, వాడు అందుకే మీరు తీసుకురాలేకపోతున్నారు. అంటే ఆదర్శమైనటువంటి రూపము ఆ దేహము అవతారుడు ఒక్కటే, ఆయనకే అంత సరదాట ఆయన రూపం. అంటే ఈ పరిపూర్ణ సంతృష్టి అనేది ఆయన యొక్క పరిపూర్ణ దర్పం అవుతుంది. దర్పం అంటే దైవీయహం, భాస్కర్ రాజు గారు రాశారే, అందమైన వాడనని ఆకాశం అంతా అహం నీకు అని, అది ఆ దర్పం అన్నమాట. ఆయన ఆ చూపులో కానీ ఆ హావభావాలు ప్రదర్శించడంలో కానీ ఆ దైవీ అహం కనపడుతూ ఉండేది. ఇది ఆయన ప్రేమికులను దిగ్భ్రమకు గురి చేస్తుంది. అలా చూస్తూ ఉండిపోతాడు వాడు. ఆ పాటలో శంకర శ్రీరామారావు గారు రాశారు,
ఎవడవయ్యా నువ్వు ఏం చేసావు వీళ్ళందరినీ అని. ఇప్పుడు ఆంధ్రదేశం నుంచి సహవాసుకు వెళ్ళినప్పుడు ఏం చేసేసావు వీళ్ళని నువ్వు, వీళ్ళు శరీరధర్మములు పాటింపరు, పళ్ళు తోముకోడు, స్నానం చేయడు, నువ్వు వచ్చేవని తెలిసి పరిగెత్తికెళ్ళిపోయి అలా చూస్తూ ఉండిపోయేవారు ఆయన. ఏడింటికల్లా హారన్ కొట్టి ఆయన కారు వచ్చేసేది మేరాజాన్ని. వీళ్ళు ఇలా చూస్తూ ఉండిపోయేవారు, వీళ్ళు లుంగీల్లోనూ బనీలు వేసుకుని చొక్కాలు వేసుకోకుండా వెళ్ళిపోయేవారు. బాబా వచ్చేసాడు, బాబా వచ్చేసాడు, ఏం చేసేవచ్చావు వెళ్ళని నువ్వు అంటాడు. అప్పుడు మళ్ళీ రాస్తాడు అతను, నీ చిరునవ్వును కిరణాలుగా వాడి ఆ లేత కిరణాలతో ఒక పంజరిని తయారు చేసి వీళ్ళని బంధించేసావు కాబట్టి ఇలా ఉండిపోయారు, నాకు ఇప్పుడు తెలిసిందన్నాడు. అంత గొప్ప భావ వ్యక్తీకరణ మన ఆంధ్రులు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. శంకర శ్రీరామారావు రాసిన పద్యాలు భాస్కర్ రాజు గారు కూడా పాటల మధ్యలో ఇవి పాడిస్తూ ఉండేవారు. సో ఆయన ప్రేమికులను దిగ్భ్రమకు గురి చేస్తుండేశారు. ఆనంద బాష్పాలకు, ఆనందంతో నియంత్రించలేని నిటూర్పులకు కారణమవుతుంది ఆయన రాక, ఆయన రూపదర్శనం ఇవన్నీ. ఎందుకు ప్రేమికుడికి నువ్వు అంటే అంత పిచ్చి అని చెప్తున్నాడు. ప్రేమికుడు ప్రీతమని అందంతో ప్రేమలో పడ్డాడు కాబట్టి ఆ అవతారణ రూపంతో వీడు ప్రేమలో పడిపోయాడు ప్రేమికుడు అనేవాడు. ఆయన అందం యొక్క సారం ఆయన దర్పమే, ఆయన దైవీయహమే అసలు అందమైంది. ఏమిటయ్యా ఆ అందం అంటే అలా చూసాడంటే సరిపోతుంది ఆ దర్పం. అది ఆయన అందం తప్ప మిగిలినదంతా వ్యర్థమే కాబట్టి అసలు సృష్టిలో అసలు పనికొచ్చే విషయం ఏమిటంటే అవతారుడి యొక్క ఆ దివ్యమో ఆ మంగళ విగ్రహం ఆ అందం, అదే మిగిలిందంతా సున్నయే. ఆఫ్టర్ గాడ్ యాజ్ మహారాజ్ హ్యాడ్ విత్ మోస్ట్ ఫినిట్ ఆబ్జెక్ట్ ఎ స్టోన్. చూసారే అతను యాంగిల్ ఎలా చెప్తున్నాడు చూడండి. ఉపాసనీ మహారాజ్ ఒక రాయి విసిరి అతన్ని ప్రపంచ చైతన్యంలోకి తెచ్చాడు అని చెబుతాం మనం. కానీ ఇక్కడేం చెబుతున్నాడు, రాయి అంటే సృష్టిలో అతి పరిమితమైన వస్తువట, దాన్ని వాడి అతన్ని ప్రపంచ చైతన్యంలోకి తెప్పించాడు కదా. అన్ని రూపాల్లోకి అతి చిన్నది అట్టడుగున ఉండే రూపం రాయి, దాన్ని వాడాడు ఆయన. ఆఫ్టర్ గాడ్ యాజ్ మహారాజ్ హ్యాడ్ విత్ మోస్ట్ ఫినిట్ ఆబ్జెక్ట్ ఎ స్టోన్ బిగన్ ది డౌన్ బ్రింగింగ్ ఆఫ్ దాట్ విచ్ ఈజ్ మోస్ట్ ఇన్ఫినిట్ అండ్ ఎడోరబుల్ హిమ్సెల్ఫ్ న్యూలీ అవేకెన్ హిజ్ ఓన్ న్యూ మార్నింగ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ ఫర్ ద వరల్డ్ అండ్ హీ ఆఫ్టర్ హీ హ్యాడ్ కంప్లీటెడ్ ఫర్ హిమ్ ద డౌన్ కమింగ్ విత్ ఇట్స్ అగనీ అండ్ ఇట్స్ వండర్ అండ్ గ్లోరీ అండ్ పాసేజ్ బ్రేకింగ్ ఆఫ్ ది యాటమ్స్ ఆఫ్ ఎర్త్ అండ్ ద రన్నింగ్ ఆఫ్ ద టెంపుల్ వీల్స్ ఆఫ్ హార్ట్ సో దాట్ అవతార్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎవరీ వన్ అండ్ థింగ్ ఇన్ పొటెన్షియాలిటీ ఆఫ్ ఎ న్యూ సింగింగ్. అత్యంత పరిమితమైన వస్తువు అయిన రాయి ద్వారా మహారాజు రూపంలో ఉండే భగవంతుడు అత్యంత అనంతమైన ఆరాధనీయుడైన ఆ స్థితిని క్రిందికి తీసుకొచ్చే ప్రక్రియను ప్రారంభించాడు. అతనికి 7 ఏళ్ళు పట్టింది క్రిందికి దిగి వచ్చేటువంటి ఆ ప్రక్రియ. అది ప్రారంభం మాత్రం మహారాజు చేశాడు. అనంతమైనటువంటి స్థితిని అతి పరిమిత స్థితి అయిన రాయి ద్వారా ఆ క్రిందికి దించేటువంటి ప్రక్రియను ప్రారంభించాడు. అప్పుడు మేర్వాన్ కొత్తగా మేలుకొల్పబడ్డాడు. అంటే ప్రతి యుగంలోనూ మేలుకొల్పబడుతూ ఉంటాడు అతను. ఈ యుగంలో అతను కొత్తగా మేలుకొల్పబడ్డాడు. ప్రతి అవతారంలో అంతే కదా, ముసుగేసి తీసుకురావడం, మళ్ళీ ఆ ముసుగు తీయడం. ఈ ప్రపంచానికి ఒక నవశకం అందించబడేది. అవతారుడు వస్తే ఆయనతోటే శకం ప్రారంభమవుతుంది కదా. మనం క్రైస్టు గురించి ఆఫ్టర్ డెత్ బిఫోర్ క్రైస్టు అంటూ ఉంటాం కదా, బిఫోర్ క్రైస్టు ఆఫ్టర్ క్రైస్టు అని. అలా కొత్త శకం హిమ్సెల్ఫ్ న్యూలీ అవేకెండ్ హిజ్ ఓన్ న్యూ మార్నింగ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ ఫర్ ఎ వరల్డ్ ఈ ప్రపంచానికి నవశకాన్ని అందించాడు. ఆఫ్టర్ హీ హ్యాడ్ కంప్లీటెడ్ ఫర్ హిమ్ హిజ్ డౌన్ కమింగ్ విత్ ది అగనీ తను క్రిందికి దిగి వచ్చేటువంటి ప్రక్రియను దానిలో ఇమిడి ఉన్న అన్ని వేదనలతో పూర్తి చేసుకుని, అంటే 7 ఏళ్ళు పట్టింది ఆయనకి. అండ్ ఇట్స్ వండర్ అండ్ గ్లోరీ దానిలో ఉన్న అద్భుతము వైభవము అండ్ పాసేజ్ బ్రేకింగ్ ఆఫ్ ది యాటమ్స్ ఆఫ్ ది ఎర్త్ అంటే ఈ భూమి యొక్క అణువులను సిద్ధం చేసుకున్నాడంటే ఆయన అవతార ఉద్యమానికి సరిపడేలాగా అండ్ ది రెండింగ్ ఆఫ్ ది టెంపుల్ వీల్స్ ఆఫ్ హార్ట్ సో దాట్ అవతార్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎవ్రీ వన్ అండ్ థింగ్ ఇన్ పొటెన్షియాలిటీ ఆఫ్ ద న్యూ సింగింగ్ తన అవతార ఉద్యమానికి. న్యూ సింగింగ్ అంటే మళ్లీ తిరిగి తన అవతార ఉద్యమాన్ని ప్రారంభించడానికి సన్నద్ధంగా ప్రతి హృదయములోనూ ప్రతివాడిలోనూ ఏం చేశాట ఆయన, రెండింగ్ ఆఫ్ ది టెంపుల్ వీల్స్ ఆఫ్ హార్ట్ వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి టెంపుల్ వీల్స్ అంటే క్రైస్తవ సంప్రదాయం చూస్తే పూర్వం ఆ క్రైస్తు యొక్క సిలువ ముందు ఒక పెద్ద
ముసుగు ఉండేదట, వీల్, పెద్ద ముసుగు, ఆ టెంపుల్ వీల్స్ అంటారన్నమాట. దాన్ని చీల్చేస్తే అప్పుడు ఆ ప్రభు యొక్క రూపం కనపడుతుందట. సో ప్రతి మానవ హృదయంలోనూ అలా అజ్ఞానం అనేటువంటి తెరను తొలగించి ఆ సత్యరూప దర్శనము జరిగేలాగు ఆయన ఉద్యమాన్ని కొత్తగా ప్రారంభించారు. ఇన్ ద స్టోన్స్ అండ్ ద ట్రీస్ అండ్ ది యానిమల్స్ అండ్ ది డస్ట్ ఆఫ్ ది ఎర్త్ అండ్ ది వాటర్స్ ఆఫ్ ది సీ అండ్ ఇన్ పీపుల్ రెడీ టు బ్రేక్ ఇన్ టు లవ్లీ సాంగ్ ఎట్ ఈ స్పీకింగ్ వెన్ ఆల్ దిస్ వాజ్ అరేంజ్డ్ బిట్వీన్ హిమ్సెల్ఫ్ అండ్ హిమ్సెల్ఫ్ టు హిస్ సాటిస్ఫాక్షన్ అండ్ టు ది అమేజ్మెంట్ ఆఫ్ ఆల్ బీయింగ్స్ ఇన్ హ్యూమన్ అండ్ ది హోప్ ఆఫ్ ఆల్ బీయింగ్స్ స్టిల్ ఇన్ ద డార్క్ ఆఫ్ దేర్ టర్నింగ్ నేర్వాన్ టుక్ లీవ్ ఆఫ్ ఉపాసని అండ్ రిటర్న్ టు పూనా వేర్ ఎ హట్ హ్యాడ్ బీన్ బిల్ట్ ఫర్ హిమ్ అండ్ అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద సిటీ. తన అవతార ఉద్యమానికి అవసరమైన ఈ క్రింది ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి అని ధృవీకరించుకున్న తర్వాత మేర్వాన్ ఉపాసని దగ్గర సెలవు తీసుకున్నాడు. ఏమిటటావి, రాళ్లలోనూ వృక్షాలలోనూ జంతువులలోనూ భూమి యొక్క ధూళిలోనూ సాగర జలాల్లోనూ మరియు ఆయన మౌనాన్ని విరమించగానే దివ్యగీతాన్ని ఆలపించడానికి సిద్ధంగా ఉన్న ప్రజలలోనూ కొత్త నాదంతో అవతారుడు శాశ్వతంగా ఆవిష్కరింపబడేలా ఇదంతా సన్నద్ధం చేసుకున్నాక ఇంకనూ అంధకారంలోనే ఉన్నవారు తమ స్థితిలో తప్పక మార్పు వస్తుంది అని ఆశపడ్డారు. అలా ఉపాసనీ వద్ద సెలవు తీసుకున్న మేర్వాన్ పూనానగర శివార్లలో తన కోసం నిర్మింపబడిన ఒక కుటీరంలో నివసించడం ప్రారంభించాడు. అవతార్ మెహేర్ బాబాకి జై.